ఇప్పుడు జగన్ తాత రాజారెడ్డి గారు 91లో అనుకుంటాను, ఆయన దాదాపు ఉన్నటువంటి 100 ఎస్టీల ఇళ్ళు తగలబెట్టించినాడు. డెటనేటర్లతో పేల్చి బాంబులు వేసి అంటుపెట్టి స్వయాన ఆయన నడిపించినాడు ఆ రౌడీ ముక్కను. అది ఎక్కడ చిన్న బిట్టుగా వచ్చింది. మళ్ళీ మేము వెళ్ళి నిజదిత్తాన్ని చేశాం. చాలా ఎస్టీ లైన్లలో రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డితో ఎస్టీలు దిగిన ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఇళ్ళు తగలబెట్టొద్దని రాజారెడ్డి గారు చెప్పారంట. అవి డొమెస్టిక్ క్రిమినల్స్గా అట్లా డిక్లేర్ అయినట్టు. ఈ పులివెందుల ఎరికల వాళ్ళంటే ఒకప్పట్లో హైవే దొంగతనాలు చేసేవాళ్ళని పేరు. వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తే పోలీసులకు డబ్బు కట్టడానికే సరిపోతా ఉంది, మేము 10,000 దొంగతనం చేస్తే 100,000 రికవరీ కావాలంటున్నారు పోలీసులు, మేము ఇంక దొంగతనాలు చేయలేము, మాకు ఏదైనా చూపి ఏంటంటే సారా వ్యాపారం చేసుకోమని రాజశేఖర్ రెడ్డి గారే స్వయాన చెప్పారు. అప్పటి నుంచి కాంట్రాక్ట్ కదా, తక్కువ పడతారు, ఆ మిగిలిందంతా అక్రమ సారా వ్యాపారం జరుగుతుంది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇంక దొంగతనాల కంటే ఇదే బెనిఫిట్ అనిపించింది, ఇవే చేసుకుంటా కూర్చున్నారు. అయినప్పటికీ ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో ఏమో తెలియదు, ఉన్నట్టుండి 100 ఇళ్ళు తగలబెట్టించినాడు. దాని మీద బాలగోపాల్ గారు కలెక్టర్ను కలిసి గట్టిగా కొట్లాడి ధర్నాలు చేసి మీటింగ్లు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఆ కేసు కూడా అందరు కూడా ఎస్టీలందరూ రాజారెడ్డి స్వయాన నడిపినాడు అని కేసు రాయించినారు. ఎఫ్ఐఆర్లన్నీ అలాగే ఉన్నాయి. తీరా కేసు జరిగేటప్పుడు అందరు కూడా బాధితులందరూ ఒక్కరు కూడా మినహాయించకుండా అందరూ రాజారెడ్డిని చూపించి కోర్టు ఈయన ఎవరో మీకు తెలుసా అంటే మాకు తెలియదు అని చెప్పారు. పులివెందుల్లో రాజారెడ్డి తెలియకపోవడం అనేంత జోకి ఇంకేం ఉండదు. అంటే కళ్ళ వాళ్ళకి జరిగిన అవమానము అన్యాయము ఎంత ఘోరం ఉన్నా సరే అక్కడ ప్రజలు మాట్లాడలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.